శ్రీవేంకటర్భ్రో నమ శ్రీమతే రామానుజాయ నమ రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి బంటు నేను నాకేమి భయం చింతలిక ఏటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటును నామ నీ మహనీయ కీర్తి విని నిన్యధనమితి జనకీపతి

నిన్ను సంబోధన చేసి నిన్ను సహాయంగా తీసుకొని నీకు చెప్పినట్లుగా నా ధర్మభూత జ్ఞానంతో నేను చెప్పాను అరవై రోజులు భగవద్గీత హాయిగా మనము ముగించుకుందాం అలాగే రామ కథని ఆరంభించుకొని ఆ రామకథ సంగ్రహంగా పట్టాభి కళ్యాణము పూర్తి చేసుకుని సీతారామ కళ్యాణము వారు అయోధ్యలో వచ్చి ఉన్నప్పుడు లక్ష్మణస్వామి కూడా రామానుజులు కూడా వారి సమీపంలో ఉన్నప్పుడు ఆరంభించుకున్నాం ఏళ్ళవారుల కథలు ఆచార్యుల కథలు ఈరోజుతో మనము పూర్తి చేసుకుంటూ ఉన్నాము ఆ సీతారాముల యొక్క దివ్యానుగ్రహము అలాగే లక్ష్మణస్వామి రామానుజుల వారి యొక్క దివ్యానుగ్రహము మన వినేటటువంటి ఆ శ్రోతల యొక్క అనుగ్రహంతో కూడా పూర్తి చేసుకోబోతూ ఉన్నాం ఈరోజు మరి ఇంత అదృష్టమో కదా ఇది తర్వాత చెప్పుకుందాం ఇక వేదాంత దేశముల వారి యొక్క దివ్య చరిత్ర మనము చెప్పుకుంటూ ఉన్నాం ఎక్కువగా వీరికి గ్రంథ రచన ఎక్కువ చాలా గ్రంథాలు సంస్కృతంలోనూ తమిళంలోనూ రచన చేశారు మణిప్రవాళలో చేశారు బాగా చాలా గ్రంథరచన ఎక్కువ వీరిది వైరాగ్య ఖని ఈయన ఏమాత్రం ఎవరిని లెక్క చేసేవాడు కాదు ధనము కాని రాజులు కాని అలా వేదాంతార్యుడు నిత్యము వేదాంతవచో విచార బిలసితమతి అయి మోదించుచు పరమాదుల వాదముల జయించుచుండే వరదుడలరగాన్ కొంతకాలం శ్రీరంగంలో ఉన్నారు అక్కడ నుంచి కాంచీపురానికి ఆ రంగనాథుడు దర్శించుకున్న తర్వాత వచ్చేసి ఉంటారు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు కాంచీపురంలోనే ఉండేవారు వారు అలా వేదాంత విచారణ చేస్తూ ఉన్నాడు పాఠాలు చెప్తూ ఉన్నాడు పరవాదులు వస్తూ ఉంటే వారిని మీరు చెప్పేది కాదయ్యా సిద్ధాంత విధి అని అంటూ ఆయన చక్కగా ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు అయితే ఇది అందరికీ కూడా చాలా వరకు ఈర్ష్య ఎక్కువ కలుగుతూ ఉంటుంది వైరాగ్యమే అసలు పెద్ద బాధ లోకానికి లోకాన్ని తృణీకరిస్తే ఇది పెద్ద నిజమా లేకపోతే ఇది గొప్ప అహంకారం తప్ప ఇలా అనుకుంటారే తప్ప నిజము అనేటటువంటి భావన రాదు అంటే సహజంగా మా ప్రతి వారు కూడా ఇతరులు కూడా తమలాంటి వారే అనుకుంటారు అది ఎవరు అని అంటే ఒక మోసగాళ్ళు తప్ప ఎందుకనంటే వీళ్ళు మోసం చేస్తారు కనుక ఎదుటి వాళ్ళు కూడా మోసం చేస్తారు అనేటటువంటి ఆలోచన ఉండక ఆ పిచ్చిమంది ఏదో మోసపోతున్నారు అనుకుంటూ ఉంటారు వీరు ఇవన్నీ మానవ స్వభావాలు అనుకో ఇదంతా కనుక అలా కొంచెం వైరం కూడా పెరిగింది ఎక్కువ ఈ వైరం పెరిగి ఈయన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ధర నొకతరి తజ్జనకుని తిరువధ్యయనం గునాడు ఒకసారి వేదాంత దేశకుల వారి తండ్రి గారి తిరువధ్యయనం వచ్చింది అంటే తిథి అని తజ్జనం అని అనుకుంటాం కదా తిరు అధ్యయనం అంటారు గౌరవవాచకం వైష్ణవంలో రోజు తిరువాయుమళి కో తిరువాయిమ కానీ ఇలా పారాయణలు చేస్తూ ఉంటారు దాన్ని అధ్యయనము అని అంటూ ఉంటారు గౌరవంగా సరే భోక్తలు ఉంటారు మరి భోజనానికి ఆ మూడు స్థానములు ఉంటాయి కదా మూడు స్థానములలో వారు భోజనాలు చేస్తారు ఈ మిగిలినటువంటి కులాలకు పిండాలు పెడతారు అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం అలా భోక్తల కోసమే ఈయన ప్రయత్నం చేస్తే మొత్తము శపధము చేసిన తెరగునా ఏదో ప్రతిజ్ఞ చేసినట్లుగా ఎవరు రాలేదట ఏదో ఒకటి జ్ఞపం చెప్పి నేను వాళ్ళకు ఒప్పుకున్నానండి లేకపోతే ఇక్కడ పని ఉందండి అలాగండి ఇలాగండి ఒక్కళ్ళు కూడా రాలేదు ఎలా చేస్తాడు చూద్దామని పైగా చూస్తున్నారు మరి ఇంకేం చేస్తాడు ఆయన మాత్రం కానీ ఆ పనులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ సమయానికి భోక్తలు వస్తారు అని ఓ రానే వచ్చారట ఒక ముగ్గురు మొగలి పూరేకుల జిగిచాయ గలవాడు వాజివక్తుడు బ్రహ్మ ఒకడు సుందర శ్రీమూర్తి ద్రావిడ బ్రహ్మైక దాత యొక్కడు పదినారు వన్యల పసిడి కాంతుల వాడు బ్రహ్మ సూత్రార్థ తత్వజ్ఞుడొక్కడు ఆ మహాత్మకును చేనాహూతులై వచ్చి అచ్యుతులై శ్రాద్ధమనుభవించి దక్షిణాయుక్త తాంబూల దానములను జేసి శ్రీపాద తీర్థము స్వీకరించి వారి నా ద్వారమనిపి అవార్య భక్తి ప్రక్రమము నచ్చిచేమోచే ప్రాజ్ఞమౌళి ఇక్కడ శేషపద్యం కూడా శేషపద్యాలు కూడా చాలా వస్తూ ఉన్నాయి ఇక వాది భోక భీకర గురుడని రాని గురువుగారు చెప్పినట్టుగా మొకటం లాంటిది ఇక్కడ వదిలేశాడు ఆయన శేషపద్యంలో కూడా ఎలాంటి వారు వారని వెళ్తూ ఉంటే చూశారట అందరూను మొగలి రేకుల జిగి చాయగలవాడు పూల రేకులు పచ్చగా పసుపు పచ్చగా ఉంటాయి ముదురు పసుపు అట్లాంటి వన్నె కలిగినటువంటి వాజి వాజివక్తుడు ఆ హయగ్రీవ స్వామి బ్రహ్మవాది ఆయన ఒక భోక్త సుప్రసన్నాదిత్య సుందర శ్రీమూర్తి ప్రసన్నమైనటువంటి భానుమండలం ఆదిత్య మండలము సూర్య మండలము వంటి సుందరమైనటువంటి ఆకారము కలిగినటువంటి ద్రావిడ బ్రహ్మ ద్రావిడ వేదము ఇచ్చినటువంటి దాత ఒక ఆయన పదునారు అంటే నమ్మాళ్ళవారు పదునారు వందెల పసిడికాంతులవాడు పదహారు వన్నెల బంగారు రంగు మైచాయ కలిగినటువంటి మహాపురుషుడు బ్రహ్మసూత్రార్థ తత్వజ్ఞుడు ఒక్కడు ఆ బ్రహ్మసూత్రముల యొక్క అర్థమును సరిగా ప్రతిపాదన చేసినటువంటి మహాపురుషుడు మరొక ఆయన రామానుజుల వారు ఈ ముగ్గురే ఈయన పూజించేది కూడా ఈ ముగ్గురినే అర్చ చేస్తూ ఉంటాడట ప్రతిరోజు ఆ ముగ్గురు వచ్చారు చక్కగా భోక్తలు కదా చక్కగా భుజించారు తృప్తోస్మి అన్నారు అందరూ కూడా హాయిగా ఆయా దక్షిణ తాంబూలాలు అన్నీ ఇచ్చి వారి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించి శాస్త్రోక్తంగా వారిని ఆ ద్వారము తన యొక్క ఆ ద్వారం వరకు కూడా వారిని అంటే వీధి చివరి వరకు కూడా పంపించాడట వీధి చివరి వరకు వచ్చారు ఎందుకంటే అందరూ చూడాలి మరి లేకపోతే ఈయన ఏదో ఎవరిని పిలవకుండా ఏదేదో చేసేసాడు ఇదేనా ఈయన శాస్త్రము అని అంటారని వీధి చివరి వరకు వచ్చారట అలా పంపించాడు ఆశ్చర్యపోయి అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళు తప్ప ఇంకేం చేయగలరని అలా ఆనందం అయిపోయింది ఆయనకి ఆ తర్వాత ఒకసారి శ్రీరంగం వెళ్ళటానికి బయలుదేరాడు కాంచీపురం నుండి అలా బయలుదేరి మధ్యలో ఒక వైష్ణవ ఆలయం ఒకటి ఉన్నదట దాని ఎదురుగా ఒక ఇల్లు ఉన్నది అది పెద్ద అరుగు ఆ అరుగు మీద నిద్రించాడు నిద్రిస్తే ఆ ఇంటి ఆయన వచ్చాడు అయ్యా తమరేదైనా తీసుకోండి అని అంటే ఏం తీసుకుంటాము ఆయన ఏం తీసుకోడు సరే అక్కడ పడుకుంటే చాలు అనుకున్నాడు ఆయన పడుకున్నాడు పడుకుంటే ఒక రాత్రి వేళలో గుర్రం వచ్చిందట పెద్ద సకిలింపు ఈ ఇంటి యజమానికి కాలు దువ్వుతూ సకిలిస్తూ ఎవరనుకున్నావు మహాపురుషుడు ఆయన పడుకొని ఉన్నాడు పోహ్ పోయి పాలియమన్నాడు ఆయనకి అంటే అప్పుడప్పుడు పిండిన ఆవును పిండిన ఆ పాలు ఇచ్చాడు బయట లేచి వచ్చి ఇస్తే ఆ పాలు వెంకటేశునకు అర్పింప ఆయనకి ఇస్తే ఆయన సరే సంతోషంగా తీసుకుని అప్పుడే ఆ రాత్రి సమయంలోనే అప్పుడు తీర్థమాడి గురుడు అంగములం ద్విషడోర్ధ్వ పుండ్రములు చొప్పడ తీర్చి స్నానం చేశాడట శరీరంలో ద్విషట్ రెండు ఆరులు పన్నెండు ద్వాదశ పుండ్రములు తీర్చిదిద్ది మధుసూదన దేవుడికి ఆర్య అందరికీ కూడా సమర్పణ చేసి ఆ పాలు తాగి హాయిగా నిద్రపోయాడు సరే ఆ గృహస్థుని అనుగ్రహించాడు ఆయన దీవెనలే కదా మరి అలా అనుగ్రహించి శ్రీరంగానికి వచ్చేశారు రంగమునను హరి గేహములెల్ల రంగు గనిచని గురుడటమీదన్ మంగళతర కుశ మంజుల శయ్యన్ మానిత శయనుని నిరఘువను గంచన్ సంగత చల దళ శాఖి శాంతుని దనుజు నతట భజించన్ అంగుగ నియ జనజాత సమేతు ఆర్యుడు తిరునగరికి చనుదించన్ ఆ శ్రీరంగం వచ్చి ఆ రంగనాథస్వామిని దర్శించి ఆయన నుంచి మరల ఆ తిరునగరి ఆ కురుకాపురానికి బయలుదేరాడు దారిలో రామచంద్రస్వామి లక్ష్మణస్వామి ఇంకెవరు సీతమ్మ జనజాత జనకజ ఆమె అలా వారిని సేవించుకుంటూ ఆలయములను సేవించుకుంటూ వెళ్ళారు అలా తామ్రపన్న నదీ తీరధామగ తునియాదిన ఆధునికని ఆ తామ్రపర్ణి నదీ తీరంలో ఉన్న ఆదినాథస్వామిని దర్శించారు ఆ తరువాత శఠారిని దర్శించారు శఠారిని దర్శిస్తే అక్కడ ఇచ్చారట ఆయనకి మధుర కవులు పుష్పమాల్యము తీర్థము నియజేసి వెంకటేశగురునకు ఆదిగురుడు వైష్ణవాన్వయ కూటస్థుడు ఆ శఠాది యోగి అని అనిట్లు అక్కడ మధుర కవులని పుష్పమాల్యము తీర్థము ఇచ్చారు అంటూ ఉన్నారు మామూలుగా చదివితే ఇదేమిటండి మధుర కవులు ఇచ్చారా లేకపోతే కవులు ఉన్నారా అనుకుంటారు అక్కడ మధుర కవులు అంటే నమ్మాళ్ళ వారి పాదుకలు అని అర్థం అక్కడ మాత్రము ఆ కురుకాపురంలో ఆయన పాదుకలు కవులే మిగిలిన చోట్ల రామానుజుల వారు అవుతారు ఇవన్నీ సంప్రదాయాలు ఇవన్నీ అక్కడ మధుర కవులని ఇచ్చారు అని పుష్పమాల్యములు ఇచ్చారట తీర్థం ఇచ్చారట ఎవరయ్యా ఇచ్చిందంటే ఆదిగురుడు వైష్ణవాన్వయ కూటస్థుడు చక్కగా చెబుతూ ఉన్నారు వినండి ఆది గురువు ఈ వైష్ణవ అన్వయము వంశమునకు కూటస్థుడినా మరి మధ్యలో ఎలా తెచ్చిపెడతారో నాథముందులు వారిని తెచ్చి పెడతారు మహానుభావులు అట్ల అయిపోయింది మరి కాలము లోకము ఈయనకి ఆయనకి నమస్కరించాడు కనుక ఆయనకి షఠారి షఠారి కాదు కదా మధుర కవిలే అనాలి ఇక్కడ అన్నీ ఇచ్చారు తీర్థం ఇచ్చి ఆయన అన్నారట ఆ నమ్మాళ్ళవారు ధర సర్వతంత్ర స్వతంత్ర మహాబిరుదంబు నీకగు శాశ్వతంబువో వత్సా వేదాంత దేశిక సర్వతంత్ర స్వతంత్ర బిరుదు ఉన్నదే నీకు శాశ్వతం అవుతుంది లోకంలో యతిరాజ సిద్ధాంతమఖిల దేశములందు వృద్ధి పొంపి విమల్చరిత ఆ యతిరాజ సిద్ధాంతం ఉన్నదే రామానుజ సిద్ధాంతాన్ని వృద్ధి పొందించవయ్యా అని ఆశీస్సులు అందించారు అలా ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు అరిగి శ్రీవరమంగళము శ్రీవరమంగళము అంటారు ఆ దివ్యదేశం చూశాడు ఆ తర్వాత మాలిరుంజోలే తిరుమాలిరుంజోలే అనేటటువంటి ఆ దివ్య దేశాన్ని దర్శించారు అక్కడ ఉండేటటువంటి ఆ స్వాములందరినీ కూడా దర్శిస్తూ చల్లగా ఆయన తిరుమలకు చేరుకున్నారండి వేదాంత దేశకుల వారు తిరుమలకు చేరారు ఆ కింద ఉన్నటువంటి తెల్ల గోవిందరాజును సేవించి ఆ గోవిందరాజును సేవించారు ఆయనకు నమస్కరించి అక్కడ అక్కడ ఆడవార్లు అందరూ కూడా అక్కడే వేంచేసి ఉంటారు షఠజిత్ కలిఘ్రముఖ ముఖ్యం ప్రీతితో కనుగొని ఆ దివ్య సూర్యులు ఆ గోదమ్మ అందరినీ కూడా దర్శించి వారికి నమస్సులు సమర్పించారు అలా ఆ తిరుమలగిరికి ఆ పర్వతమునకు ప్రపంచేతం తమ్ గిరింప్రాయ శ్రీనివాసాను కంపయ అంటూ వేదాంత దయాశతకంలోనే ఆ గిరి ఆ వెంకటగిరికే నమస్కారం చేస్తారు ముందు అలా తిరుమలగిరికి నమస్కారం చేసి చక్కగా పైకి వచ్చారు ఆ తర్వాత ఆలయం దగ్గరకు వచ్చారు భవ్య ఆ గోపురములు దాటి లోపలికి వెళ్ళారు సంపంగి గోపురము తర్వాత రంగమండపం రంగమండపము అప్పటికే ఏర్పాటైపోయి ఉన్నది అంటే రంగనాథస్వామి అక్కడ ఉన్నాడు ఒక దాదాపుగా ఈ వేదాంత దేశకుల వారి కాలమే అది అంటే కథ ముందు జరిగిపోయి ఉంటుంది అక్కడికి రంగనాథస్వామి వేయించేసి ఉన్నాడు అన్నమాట అంటే అప్పుడు తురుష్కుల దండయాత్ర వచ్చింది వేదాంత దేశకుల వారి కాలమే సరే వీరు వెనక ముందు చెప్పినా మనం సరే చెప్పేసుకుందాం మరి ఇక్కడ రంగమండపం అని నేను చూశారు అని అంటే అంతకు ముందు కథ అది ఆ తురుష్కుల దండయాత్రలో ఈ ఉత్సవ విగ్రహాలు తీసుకుని వెళ్ళిపోతారు సామాన్యంగా రాళ్ళు కప్పేస్తారట ఈ మూల విగ్రహాలకి ఆ అంతా రాళ్ళు వేసేస్తే ఏమీ లేదు అనుకుంటారు వాళ్ళు ఏం రాళ్ళు తొలగించడం చూడటం అట్లా ఏమి ఉండదు మతమురాళ్లేసేసేసారు వారు ఇంతే అనుకున్నారు ఆ ముస్లింలు ఈ విగ్రహాలు తీసుకుని పిల్లలోకాచార్యులు వారు ఈయన సుదర్శన సూర్య అంటే ప్రకాశికాచార్య స్వామి వీరందరూ వెళ్ళిపోయారు బయటికి అలా కొంత దూరం వెళితే మహాపురుషులు వారు చాలా వరకు పరమ పదానికి వేయించేశారు అప్పుడంతా వృద్ధులు వారంతా అప్పటికి వేదాంత దేశకులు వారు చాలా యువకులట అయితే ఆ సుదర్శన సూరి ఆ స్వామివారి కుమారులును వేదాంత దేశకులు వారికి అప్పచెప్పారు ఆమె తల్లి కాపాడవలసిందనంటే ఆయనే రక్షించాడు ఎక్కడ మరి ఎలాక ఉన్నాడో మరి చాలామంది చెప్పటం ఏదో ఈ గ్రంథం కూడా ఆ తల్లి ఇచ్చింది తర్వాత ఇచ్చినట్టుని చెబుతారు ఆ ముందే ఇస్తే దాన్ని నడుము కట్టుకొని ఆయన పగలంతా కూడా ఇసుకలో పడుండి ఉండేవాడట గొయ్యి తవ్వి ఆ లోపల పడుకునేవాడు ఈ పిల్లల్ని ఎక్కడ దాసేసేవాడు అలా ఆ దండయాత్ర కాలం అలా జరిగిపోయింది అని అంటారు ఆ ప్రకాశిక అని అంటారు దానిని దాన్ని కూడా ఈయన ఉద్ధరించాడు ఆ పాలకులని ఉద్ధరించాడు ఆ సమయంలో చేంజీ గోపనాయకుడు ఆ తురుష్కుల దండయాత్రని ఎదుర్కొన్నాడు ఇంకా ఇంకొక తల్లి కూడా ఆమె చాలా కష్టం గుర్తు రావటం అలా అయిపోతూ ఉన్నాయి వాళ్ళ పేర్లు ఇప్పుడు ఇప్పుడు మొట్టమొదట వారి దేవవేశ్యలు రంగనాయికి ఏదో అంత దాని పేరు ఆ దేవవేశ్యలకి ప్రథమ తాంబూలం ఇప్పుడు వారి వంశస్థులదే ఆమె కూడా ఒక ఆ తొరకని వెల్లగోపురం మీదకి ఎక్కించి కింద పడుదూ చేస్తుంది ఒక ప్రక్కకి తాను దిగి తాను కూడా దూకి ప్రాణాలు వదిలేసేస్తుంది ఆమె రంగనాథ మాణిక్యం ఆమె పేరు ఇప్పటికే ఆమెకి వారికే దర్శనము మొదలు తీర్థప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఆ శ్రీరంగం వారు చాలా గొప్ప దేవాలయము ఏనుగు తీసుకొని వస్తూ ఉంటుంది బిందు తీర్థము గోవు ఉంటుంది అక్కడ పెద్ద రాజభవనంలాగానే ఉంటుంది ప్రతిరోజు కూడా ఇతర దేవాలయాల్లో మరి ఇంకెక్కడన్నా ఉన్నాయేమో కానీ ఆ పంచరాత్ర ఆగమం ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంటుంది వీణ వాదన వినిపిస్తూ ఉంటారు కొందరు రకరకాలుగా చాలా అద్భుతమైనగా ప్రక్రియలన్నీ చూపిస్తూ ఉంటారు స్వామి ముందు అలా చెంజి గోపనాయకుడు తరిమి కొట్టాడు వారిని అప్పుడు ఆ పన్నెండు సంవత్సరాలు ఏమోన్నట్టు అది ఆ సమయంలో అంటే వాళ్ళు దండయాత్రకి వచ్చి శ్రీరంగం వచ్చినప్పుడు మాత్రమే ఈయన ఈ ఇలా ఉండటం జరిగింది వేదాంత దర్శకులు వారు పన్నెండేళ్ళు అట్లా ఉండలేరు కదా పన్నెండేళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఏదో ఆ చరిత్ర మరి మనకి కరెక్ట్గా సమయాలు తెలియవు ఎంతో కొంత పన్నెండో పద్నాలుగు అక్కడ రాసి ఉంది శ్రీరంగంలో శ్లోకాలతో ఆ గోపనాయకుడి మీద ఈయన చెప్పారు రెండు శ్లోకాలు అవి రాశారు అక్కడ చెక్కు ఉంచారు అప్పుడు తిరుమలలో వేయించేసి ఉన్నారు నంబెరుమాళ్ళు శ్రీదేవి భూదేవి దాన్నే రంగమండపము అని అంటారు అక్కడ ఒక మండపం ఉన్నది ఆ మండపము ఆ మండపానికి ముందు ఈయన నమస్కరించాడు బలిపీఠం ఉన్నది అక్కడ నమస్కరించాడు ఆ తరువాత ఇంకా ధ్వజస్తంభము వీటికి నమస్కరించి లోపలికి మేయాన్ శౌరిని గని మృక్కి మేయాన్ ఈ మేయాన్ని వారిని వాడుతున్నాడు ఈయన ఇప్పటికి మూడు సార్లు ఆ మేయాన్ అనేటటువంటి స్వామి ఆ వరదరాజస్వామి ఆ తర్వాత రంగనాథ స్వామి ఆ గోపురం పైన వారి యొక్క ఈ రూపాలు ఉంటాయి తిరుమల వెళ్ళినాలో అందరికీ తెలుస్తుంది తిరిగి వచ్చేటప్పుడు అటు వెనక్కి తిరిగి చూస్తే బయట గోపు గోపురం దాట ద్వారం దాటడానికి వెనక్కి తిరిగి చూస్తే కనపడుతూ ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామి ఉంటాడు అక్కడ పైన పద్మావతి పరిణయం కూడా ఉంటుంది అనుకుంటాను బంగారు రేకుల మీద కనపడుతూ ఉంటారు లోపల శిలా విగ్రహాలు ఉంటాయి లోపల ఆ ఉన్నవాటికే పైన రేకు తొడుగుతారు వాళ్ళు ముగ్గురిని మేయాన్నని అంటారట ఆ ముగ్గురితో ఉన్న వెంకటేశ్వర స్వామి అని కూడా చెప్పుకోవచ్చు అంటారు అసలు మొత్తం మీద మేయాన్నంటే వెంకటేశ్వరుడే నమ్మాళ్ళు వారు చెప్పిన మాట అంటే ఆ పైన వెంకటేశ్వర స్వామి అన్నమాట అలాగే ఇంకా ఈ పైన కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇది విమాన వెంకటేశ్వర స్వామి అంటుంటారు ఉంటారు లోపల ఆయన ఎలా ఉంటాడు అలాగే ఉంటారు మరి ఆ చరిత్రలో ఏనాడు ఏర్పాటు అయ్యారు అలా వారికి నమస్కరించి ఆనంద నిలయ విమానానికి నమస్కరించి ఆ తరువాత ఆ తిరుమట్టపల్లి ఆ వంట శాల ఆ లోపల ఉన్నటువంటి శ్రీ అంటే మహాలక్ష్మి ఆ మహాలక్ష్మిని చెబుతున్నాడు ఈయన మరి ఈయన తిరుపతిలోనే ఉండి చెప్పినటువంటి ఆయన ఈ నంబూరు కేశవాచార్య స్వామి అందరూనేమో ఆమె ఒకళ్ళ మాత ఒక మాత అంటూ ఉంటారు మరి ఏమిటో జరిగి జితకలి కలుషుండు ఆనందంగా లయ విమానమునకు మృక్కి సో ప్రదక్షిణగా తిరిగి వచ్చారు సూత్రవతీశుడికి నమస్కరించారు అక్కడ తొట్టి తీర్థం తీసుకున్నారు భాష్యకారులను సేవించారు అక్కడే ఉంటారు కదా అటు ప్రక్కన ఆ తర్వాత యోగ నారసింహుడికి నమస్కారం చేసి మరలా తిరిగి వచ్చి ఈ బంగారు వాకిలి లోపలికి వెళుతూ ఉన్నారు తాక్షుని భజించి జయ విజయులకు అంజలి చేసి రాముని సీతాభిరాముని చూసి రామచంద్రస్వామి లోపల ఉంటాడు సీతాదేవి లక్ష్మణస్వామి అలాగే బాలకృష్ణుడు వారందరిని కూడా నుతులు చేసి మలయప్పను కని బ్రొక్కీ మలయప్ప ఉత్సవ విగ్రహం ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ ఉత్సవర్లు వాళ్ళందరికీ కూడా నమస్కరించి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి వారికి స్తోత్రములు చేశారు ఆయన శఠగోపము తీర్థము అన్నీ కూడా ఇప్పించి అలా వారి దగ్గర వారిని అన్నారట మలయప్ప ఆ స్వామి ఆ కళ్యాణ మండపంలో ఒక ఆస్థానమును తీర్చారు వీరు వచ్చినప్పుడు అక్కడైన ఓ ప్రసంగం చేశారు రా రామానుజాచార్య స్వామి కానీ ఆ ఆంజనేయ స్వామి దగ్గర వేదార్థ సంగ్రహం ఉపన్యాస రూపంలో చెప్పారు కదా అలా ఈయన ఒక ప్రసంగం చేశారు బుధులు మెచ్చ అప్పుడు ఈయనన్నారట జీర్ణ శృత ప్రకాశికను ఉద్ధరించితివి నీవు జీర్ణ శృత ప్రకాశికను ఉద్ధరించావయ చాలా సంతోషం నీవు రాసింది కూడా దాంట్లోనే పెట్టేశావు ఈయన కూడా కొంత వ్యాఖ్య రాశారు దాన్ని తత్వ చింతామణి అంటారు అనుకుంటాను అది అది కొంత ఆపేశారట ఆయన దాంట్లో కలిపేశారు ఇది ఈయన రాసింది కనుక నీకు శ్రీభాష్య సింహాసనాధిపతిత్వం ఇచ్చితి నీకు శ్రీభాష్య సింహాసనాధిపత్యం నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన ఒక పద్యమును కూడా ఈయన మీద చెప్పారట అది ఆ పద్యం ఎద్దియనా శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్జోమి సన్నిధత్తాహం సదాహృది ఇది తనియన్గా చెబుతూ ఉంటారు ఆయనకి అలాగే ఈ శ్లోకం సాక్షాత్ భగవన్ ముఖోదితంబు కావున ఉభయప్రపన్నులకు ఆదరణీయమయ్యే ప్రపన్నులు అంటే ఇప్పుడు రెండు రకాలు ఉన్నారు కదా వడగల తెంగల ఆయన స్తోత్ర పాఠాలు అన్నింటి ఎందుకు ఈ శ్లోకం ఉంటుంది ఆయన రచనలు చదివేటప్పుడు అందరూ దీన్ని చదువుతారు ఇక ఇంకొకటి ఉన్నదండి అంటే చూద్దాం ఆయన చెప్పింది దయా పాత్రం జ్ఞానవైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం ఇది వేదాంత దేశకుని అవతార సమాప్తి అనంతర కాలంబునందు కాలమేఘయతి కల్పితంబయ్యే కాలమేఘయతి అనేటటువంటి ఆయన చెప్పారు అటు ఈ శ్లోకాన్ని ఇది శ్రీశైలేష దయాపాత్రమని అంటుంటారు ఇటు తెంగలవారు అంటే శ్రీశైలేశులు తిరువాయిమలి పిల్లగారు ఆయన దయకు పాత్రుడు అని చెప్పి దీపక్ జాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమేజామాతరమునిమ్మంటూ వీరు ప్రార్థనకి ముందు చేస్తూ ఉంటారు ఇక వడగల వారందరూ కూడా రామానుజ దయాపాత్రం జ్ఞానవైరాగ్య భూషణం శ్రీమద్ వేంకటనాధార్యం వందే వేదాంత దేశికం అంటూ వారు మొదలు చేస్తూ ఉంటారు ఇలా సరే ఇలా ఆయన అలా తిరుగుతూ తిరుగుతూ ఆ దేవాలయములన్నీ కూడా ఈ తన రచనలన్నింటినీ కూడా చెబుతూ అందరికీ వాటిని ప్రచారం చేస్తూ అలా తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉంటే చని ఒక శ్రీరంగానికి వెళ్ళిపోతానని చెప్పి తిరిగొచ్చి శ్రీరంగంలో ఉంటే ఆ రంగవాసులు ఎవరో అన్నారట ఏమయ్యా స్వామి ఈ భిక్షాటన ఏమిటి అసలు మీకు ఇంత మహా పండితుడవే ఏ రాజాస్థానానికి పోయినా హాయిగా బ్రతకొచ్చు ఎవరో ఒకరు ఇస్తారు కదా ఏమిటిది ధనమిస్తే తర్వాత తెచ్చుకునైనా ఉండొచ్చు అసలు ఇస్తామని కూడా చాలామంది అన్నారు మాకు అవసరం లేదు పామ్మన్నాడు అడిగిన అని అంటే వారికి ఒక శ్లోకం చెప్పారు అక్కడ ఏం అంటే కాచాయనీచాం కమనీయవాచాం మోచాఫల స్వాదు ముచా నయాచే స్థితే కుచేలే శ్రితమాకుచేలే కుచేలే ధనదత్ కుచేలే కాచాయ నీచాం నీచులైనటువంటి రాజులను కాచాయ కాసు కొరకు నా యాచే నేను యాచించను యాటి నా మాటలతో నేను యాచించిన ఎటువంటి అనుకుంటున్నారు నా మాటలు మోచాఫల స్వాదు ముచా మోచాఫలములు బాగా పండినటువంటి అరటి పండ్లు బాగా రుచిగా ఉంటాయి పండినటువంటివి ఆ రుచిని దొంగిలించే సుమా నా మాటలు వాక్ వాక్యములు నా వాక్యములు వాచం యాచించను మరి ఎందుకని యాచించవు అని అంటే మాకు ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన ఉండగా స్థితే సతి ఆయన ఉండగా మాకెందుకు అయ్యా ఈ దౌర్భాగ్యపు దశ మాకెందుకు వాడిని పొగిడి వీడిని పొగిడి డబ్బులు తెచ్చుకోవాలనేటటువంటి దశ మాకెందుకు లోకమంతా ఇదే పని చేసేది ఆ కృతికర్త అని చెప్పి రాస్తూ ఉంటారు ముందు అక్కడ అన్ని అబద్ధాలే ఒకటి నిజం ఉండి సాగుదు కానీ అలా పొగిడి అలా తెచ్చుకుంటూ ఉంటారు సరే ఇక ఈయనకి ఏమంటూ ఉన్నాడు స్థితే సతి అన్నాడు ఎవరు ఉండగాని అంటే స్థితే అకుచేలే అన్నాడు స్థితే కుచేలే అన్నట్టు వినపడుతుంది అది అక్కడ ఒక అవగ్రహ చిహ్నం అంటారు అది వస్తుంది స్థితే అకుచేలే స్థితే సతి అకుచేలుడు చేలము అంటే వస్త్రము కుచేలము అని అంటే కుత్సితమైనది చిరిగిన వస్త్రము కుచేలో నభవతీతి అకుచేలహ కుచేలుడు కానివాడు అకుచేలుడు అంటే చిరిగిన వస్త్రము కాని ధరించనివాడు అన్నమాట ఆయన ధరించిన వస్త్రము చిరగనిది పిండితార్థం ఇప్పుడు మరి ఇతరులు ఇవన్నీ పెద్ద పెద్ద చక్రవర్తిలో లేకపోతే ఇప్పుడు ఆ సినిమా యాక్టర్లో ఇంకా చాలామంది ఉన్నారు కదా ఒకరోజు గట్టి తీసేస్తే ఇదిగో ఆ బట్టల షాపులో చూపిస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు కాదేమో మరి ఇప్పుడు కూడా చూపిస్తున్నారు ఇది శ్రీదేవి కట్టిన చీర ఇది భానుప్రియ కట్టిన చీర ఏదో ఇలా ఇది అలా చెబుతుంటే వాళ్ళు కట్టినీ కాకి కొత్త ఏమి లేవా అన్నారు అనేవాళ్ళు అట అట్లాగే వాళ్ళు కట్టేసి వదిలేస్తారు అవి చిరగవు కదా మరి పెద్ద పెద్ద చక్రవర్తులు ఇదివరకు రాజులు కూడా మరి ఆ కాలంలోనూ ఉన్నారు కదా చిరగవు కదా అని అంటే వాళ్ళ ఒంటి మీద చిరగవు కానీ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత అయినా ఇంకా ఇతరులు వాటిని కట్టుకుంటారు ఎప్పుడప్పుడు చిరిగి సీకి పోతాయి ఇది ఎప్పటికీ చిరగదు ఈయన వస్త్రము పీతాంబరం అది బంగారు వస్త్రం ఇంకా అది తిరిగేదేముంది పైగా దివ్యమైనది కూడా ఆ వస్త్రములన్నీ జీవులు ఆత్మలు జ్ఞానవంతములు అవి తిరిగేదే పని లేదు శ్రిత మా కుచేలే స్థితే సతీ మా కుచ లక్ష్మీదేవి మా అంటే ఆ లక్ష్మీదేవి యొక్క ఆదిని శ్రీ సతి కొప్పుపై తనువుపై అన్నట్లుగా ఆమె శరీరం మీద మర్యాద పొందేటటువంటి చేయి సుమా అటువంటి చేయి కలిగినటువంటి వాడు ఉండగా మేమెందుకు ఆశ్రయిస్తాము దయా కుచేలే దయకి కుచేలుడు అంటే కు అంటే భూమి ఆ భూమి చేలము వస్త్రముగా కలిగినటువంటిది అంటే సముద్ర వసన భూమి అంటారు అంటే భూమికి వస్త్రం ఏమిటంటే సముద్రం ఆ దయకి సముద్రుని వంటి వాడు ధనదత్తు కుచేలే ఇక్కడ మామూలు కుచేలుడు ఈ తన స్నేహితుడైనటువంటి కుచేలుడిని ధనదత్తు ధనదైవ ఆచరతీతి ధనదత్తు వలే చేశాడట అంటే అంత సంపదనిచ్చాడు అటువంటి వాడు ఉండగా మాకెందుకయ్యా ఇతరులను ఆశ్రయించటం అని చెప్తే ఇంకా పాపం ఏం చేస్తారు మరి అలా నడుస్తూ ఉన్నది ఆయన యొక్క ఆ దివ్య చరిత్ర ఇంకా ఎంతో మందిని ఆయన జయించాడు ఆ జయించినటువంటి విషయాలన్నీ ఏయో ఇంకా కూడా చాలా విచిత్రమైనటువంటివి ఇంకా ఎప్పటికైనా సరే ఈ వార్త కూడా మళ్ళీ వినపడి ఇంకెవరో వచ్చారట అయ్యా మాకు ధనము లేకుండా పోతూ ఉన్నది దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాము ఏదో హస్తిశైలాగ్రంలో ఉన్నదంటున్నారు మీకు మాకు ఏదన్నా కాస్త సంపది ఇప్పిస్తారా హస్తిశైలాగ్రంలో ఉన్నదేంటి ఆయన వరదరాజస్వామి ఉన్నాడని చెబుతూ ఉంటే వీళ్ళని ఏదో ఇంకా పరీక్షలు చేసి ఏదో అపహాస్యం చేయాలని ఎగతాలు చేయాలని ధనం మదీయం తవ పాదపంకజం అంటారు యామునాచారులు వారు కూడా స్తోత్రరత్నంలో భగవంతుడి పాదాలే ధనము కానీ వస్తే సరే ఉండండి అని చెప్పి చక్కగా స్నానం చేశాడట ఆయన మధ్యాహ్న సమయంలో కృతస్నానుండ ద్వాదశ వర్ధపుండ్రంబులు ధరించి తత్కాలోచిత శౌరి శాసనంబులు చెల్లించి భగవదారాధనం ఆరాధనం వదరించి శ్రీహయగ్రీవముఖ నిర్గతం అపయః పైన అమృతం బారగించి తచ్చేష స్పర్శంబుచే అద్ది భాగ్యానుగుణంబుగా లబ్ధం వైన నిస్థుష చణక ధాన్య సముదాయంబు అలాగేనని చెప్పి ఆ హయగ్రీవ స్వామికి అర్పణ చేశారు ఆ పదార్థాలు ఆయన యొక్క ఫేనము నురుగు వస్తే ఆ నురుగును తీసుకున్నాడట ఆ దేశకుల వారు ఆ నురుగుని ఆరగించాడు ఆయన ఆ ఫేన అమృతమునే ఆరగించాడు తేష స్పర్శము అంటే అలా చేతులతో తీసుకుని తాగేశాడు కనుక చేతులు కయ్యి ఉన్నది ఇంకా నురుగు ఈ నురుగుతోనే ఏం చేశాడు నిస్థుష చెణక ధాన్యము శనగలు ఒలిసినటువంటివి అంటే ఈ పప్పులాగా పప్పు చేస్తారు కదా ఆ పప్పులాగా చేసి తుష ఆ పై పట్టుపోయినటువంటి వాటిని తీసుకొని ఈ చేతులతో పోసాడట వాళ్ళకి ఆ రాని పోస్తే రెండు దోషళ్ళు వాడికి ఒక దోషుడు వీడికి ఒక దోషుడు మొత్తం బంగారం అయిపోయిందట ఆ శుద్ధ సువర్ణంబంతయు నా విప్రుల కొసంగా వారు అత్యంత ప్రహుష్టాంతరంగులై ఆ మహాత్మనకు సాష్టాంగ ప్రణామంబులాచరించిరీ అలా నమస్కారాలు చేశారు కేవలం ఆనందంగా పట్టుకుపోయారు ఒకటికి రెండు సార్లు ఈ విధంగా నడుస్తూ ఉన్నది ఆయనకి ఇంకా చాలా వారి చరిత్ర కూడా చాలా పెద్దది ఇంకా ఏమేమి వారిని అనుసరించినటువంటి వారు ఎందరో ఉన్నారు ఎన్నో గ్రంథాల రచన చేశారు వారు అంతా అయిపోయింది చాలా వయస్సు వారికి వచ్చినటువంటిది నూట రెండు సంవత్సరములట లీలా విభూతిలో ఉన్నది చివరికి చెప్తారు ఆయన నిర్విష్టం వచసా మావృత్తి భిర్యవ్వనం నిర్ధూతే సుఖం వాసరాహ వర అంగీకృత సతం ప్రవృత్తి అసతాం శేషాయుష్య విశేష దంపతి దయ దీక్షాముదీక్షామహే నిర్విష్టం సావభౌమ యవ్వనం యవ్వన కాలమంతా కూడా ఆ యతిసార్వభౌములు రామానుజుల వారి యొక్క గ్రంథములను ఆవృత్తి చేస్తూ ఆ భాష్యములను కాలాన్ని గడిపేశా నిర్ధూతేతర పారతంత్ర్య నిరయా ఇతర దేవతలను ఎవ్వరిని ఆశ్రయించకుండా నేను హాయిగా రోజులు గడిపా అంగీకృత్య సతాం ప్రవృత్తిం సత్పురుషులైనటువంటి ఆళ్ళవారుల దివ్య ప్రబంధాలు ఆచార్య పురుషుల దివ్య ప్రబంధాలు మహాత్ములైనటువంటి యొక్క వారి ప్రవర్తననంతా కూడా నేను అంగీకరించి ఆ మార్గంలో నడిచా అసతాం గర్వోపి నిర్వాపిత అసతాం ఈ సిద్ధాంతమునకు వ్యతిరేకమైనటువంటి వారి యొక్క గర్వమును పోగొట్టా ఇక శేషాయుష్య మిగిలినటువంటి ఆయు ఉన్నదే విశేష దంపతి దయాదీక్షదీక్షామహే ఇక్కడ మరల ఒక పాఠాంతరం కూడా ఉన్నది శేషాయుష్ శేషాయుష్యపి శేషి దంపతి దయాదీక్షా ముదీక్షామహే అని కూడా ఉన్నది అంటే విశేష దంపతి అన్నా దంపతి అన్నా లక్ష్మీనారాయణులు రంగనాథ స్వామి రంగనాయకి లేదు అలా ఆ ఇద్దరును లక్ష్మీనారాయణుల యొక్క దయాదీక్షనుకు ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పారు అంత ఆనందంగా జీవితమంతా కూడా గడిపేశారు ఆ యతి చక్రవర్తి యతి చక్రవర్తి సూక్తులని ఈయన గృహస్థులేండి ఈయన కాదు యతి చక్రవర్తి ఆ తర్వాత అలా ఏదో సంవత్సరాలు కూడా చెప్తూ ఉన్నారు కిడాంబి అప్పిళ్ళన్ తిరువడి మరలో తలంచుచు ఆ కిడాంబి అప్పిళ్ళు ఆచార్యులు ఆయన యొక్క పాదంలో తలంచుచు ఎంబెరుమానార్ తిరువడిఘే శరణం అని అనుసంధించుచు ఆ రామానుజుల వారి యొక్క పాదములే శరణములు ఎక్కడ చెబుతూ ఉన్నారండి మిగిలిన వాళ్ళు ఎక్కడ చూసినా చెప్పలేదు కానీ ఆ చివరికి రామానుజుల వారు ఆయనకే ఆ గురు పదవి ఉన్నది అనేటటువంటి నిర్ధారణ కూడా ఈయనే చేస్తూ ఉన్నాడు ఎంబెరుమానార్ తిరువడిఘే శరణము అని అనుసంధించి వైభవాన్ని చాలించారట వైభవము అని అంటే వారి యొక్క జీవిత కాలము అని అర్థం పెద్దల యొక్క జీవితకాలాన్ని అందుకే మనము వైభవం వైభవం అని చెప్పుకుంటూ ఉంటాం విభవము మీద వచ్చింది వైభవము భవం అంటే పుట్టుక విభవము అని అంటే విశేషమైనటువంటి పుట్టుక విభవ అవతారాలు అంటారు రామకృష్ణాదులని ఇక వైభవము అంటే అవతారముల యొక్క చరిత్ర ఆ వైభవాన్ని చాలించి శ్రీ స్వరూపుండయ్యే ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపము అయిపోయారట ఆయన ఈ నూట రెండు సంవత్సరంలు తిరుమల ఎందుకు ఘంట మొరయలేదని పెద్దలు ఆనతిత్తురు ఈ ఇరవై నూట రెండు సంవత్సరాలు కూడా ఘంట మోగలేదు అని పెద్దలు చెబుతారు అని శ్రీవాదిభేకర గురుండు అస్మదీయ సింహ జిహ్వాగ్ర సింహాసన నుండై బోధించిన క్రమంబుగా విన్నవించితి కావున క్షమాసారులకు శ్రీ వైష్ణవులు అస్మదీయ సాహసంబు క్షమింపందగుదురు కనుక క్షమాసారులు ఓర్పు కలిగినటువంటి వారందరూ సుమా అందరూ కూడా ఏమేమి చెప్పాను అది చక్కగా మమ్మల్ని నా సాహసాన్ని క్షమించండి అని ఆయన ప్రార్థించడంతో వినయంగా కూడా చెబుతాడు ఆయన అలాగే నేను ప్రార్థిస్తూ ఉన్నా శ్రీ వెంకటేశార్య శ్రీ వేదాంత దేశిక అంజనాద్రీశావతార మహాబిరుదాధ్వజాఢ్యాతి సావభౌమసిద్ధాంత నిర్ధారణ చతుర సాంశ్రుతరణ తరుణం గురుహ కవితాకి మతంగ కఠీర్వాత నీదు మారీ నేర్చునట్టు లొగ్గించితి నీ సాహసోక్తులన్నీ ముగ్ధ బాలక భాషితములు గద్దలచి సంతసించుచు నోర్వూము సద్గుణాఢ్యా అనుక ఆయనకే నమస్కరించి అయా మమ్మల్ని అనుగ్రహించని వేదాంత దేశకులు వారికి ఒక నమస్కారం ఇక ఆయన కుమారులు ఉన్నారు వరదాచారులట ఆయన పేరు నయనారు దేశికులు అంటారు ఆయన్ని ఆయన కూడా మహాపండితులు హైగ్రీవ ప్రసాదం చేత ఆయన కూడా విద్యలు సంపాదించారు చాలా గ్రంథాలు కూడా రాశారు ఈయన ఆ తర్వాత ఆయన దగ్గర ఈ ప్రతివాది భయంకరం స్వామి ఆయన చేరారు అక్కడ ఉండగానే ఆ తర్వాత ఈ శాస్త్రములన్నీ కూడా అధికరించారు అక్కడ ఆ తర్వాత వేదాంత దేశకులు వారి దగ్గరకు వచ్చారు వేదాంత దేశకులు అంటే మనవాళ మహామునులు వారి దగ్గరకు వచ్చారు ఈ ప్రతివాది భయంకరం స్వామి వారి దగ్గర చేరి ఉన్నారన్నమాట అష్టదిగ్గజములలో చేరి ఉన్నారు చూడండి ఇప్పుడు మనకు దీన్ని బట్టి చూస్తే వేదాంత దేశకుల వారి కుమారులకు కూడా ఆయన గ్రంథములన్నీ అభ్యసించిన తర్వాత వయస్సు బాగా మరి పెద్దది అయి ఉండాలి కదా కనీసం ఒక వేదాంత దేశకుల వారు ఇరవై సంవత్సరాలు చదివితే మరి ఈయన కొంచెం ఎక్కువైనా కనీసం ఇరవై ఐదో ముప్పై అయినో వచ్చి ఉండాలి కదా మొత్తం అధ్యయనం చేసేటప్పటికీ ఆయన దగ్గర చదివారట ఇది ప్రతివాది భయంకరం స్వామి మరి ఆయన ఈయన దగ్గరకు వచ్చారు మనవాళ్ళ మహామునుల దగ్గరకు తర్వాత అంటే వారి తర్వాత మరి ఎంత వ్యత్యాసం ఉన్నది వేదాంత దేశకుల వారు మనవాళ్ళ మహామునులు ఒక చోట ఉన్నారని వారికి వీరికి రకరకాలైనటువంటి ఏ ఏయో భేదాలు భేషజాలు రకరకాల కథలు చెప్పుకుంటారు అనుకోండి అవన్నీ మనకి అనవసరం అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే అయితే ఒక కథ మాత్రం మొదట్లో మరి చెబుతారు అది ఏమిటనంటే ఆళ్వార్ల విషయంలో వేదాంత దేశముల వారు కొందరి విషయంలోనే అంతగా పట్టించుకునేవారు కాదు అని వారిలో ఎక్కువగా తిరుప్పాణి ఆళ్ళవారిని వారు పట్టించుకునేవారు కాదని చెబుతారు కానీ నమ్మలేము ఊరికే కథనేదో ఇట్లా చెప్పింది చెప్పుకుందాం ఏం పోయింది ఏం చెప్పారు అని అంటే ఒకసారి బియ్యంలో ఈ విగ్రహములు విగ్రహములన్నీ కూడా పన్నెండు ఆ బియ్యంలో వేసి మీకు ఇష్టమైంది తీయండి అన్నారట అంటే ఆయన తీశాడు తీస్తే తిరుప్పాణి వాళ్ళవారు విగ్రహం వచ్చింది సరే మళ్ళీ తీయమన్నారు అది పెట్టేసి మళ్ళీ అదే వచ్చింది అలా కాదని చెప్పి వచ్చిన దాన్ని పక్కన పెట్టి తీవయ్యా అన్నారు ఒకటి తిరుప్పాణి ఆళ్ళవారు వచ్చారు రెండు మళ్ళీ ఆయందే వచ్చింది మూడు ఆయిందే పన్నెండు ఆయన విగ్రహాలే వచ్చినాయి అట అంటే ఆళ్వారులందరూ కూడా ఒకటే తక్కువలు ఎక్కువలు వారిలో ఏమీ లేవు కులాన్ని బట్టి వారికి గౌరవాలు తగ్గించాల్సిన అవసరం లేదు కనుక అలా భావించారు అని తర్వాత చెబుతారు వారికే కాదు భాగవతులు అందరికీ కూడా ఇలా గౌరవించాలి అందరినీ అని చెబుతారు ఇదంతా మరొక రకమైనటువంటి స్థితికి ఒక కల్పితంగా కనపడుతూ ఉంటుంది ఏమిటనంటే ఆళ్వార్లందరినీ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు రేపు మనం చెప్పుకోబోయేటటువంటి నమాళ్ళు అనుగ్రహించిన వేదము ఆ భగవద్విషయాన్ని మొత్తము కూడా దాంట్లోనే ఉన్నది అంత అదే అది అధికరించాలి అది అధికరించాలంటే ఆయన శూద్రుడు మరి ఇప్పుడు పెద్ద బాధ ఏం చేయాలి ఆయన్ని కూడా మొత్తం అందరూ ఒకటేనన్నప్పుడు ఇతర శూద్రులు వేరు ఆయన వేరు అని చేసేస్తే అక్కడికి ఏదో తృప్తి పడటం ఏమి ఇప్పుడు అంశతోనే తృప్తిపడితే వీళ్ళు అందరూ అంశలు చెప్పారు కదా ఈ అంశాలంటే వాళ్ళంతా కూడా జీవులే జీవులే మొదటి ముగ్గురు ఆళ్ళవార్లు కాదేమో తెలియదు వాళ్ళు పుష్పాల్లో పుట్టారు ఆ తర్వాత వచ్చిన వారందరూ వనమాల అంశం ఒకరు ఆ విశ్వక్షేణుల అంశం ఒకరు పంచాయుధాల అంశాలు తొండ అలాగే గరుత్మంతుడి అంశాలు వీళ్ళందరూను మరి మనమేమిటండి సాక్షాత్తు పరమాత్మ అంశలమేగా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన భగవంతుని యొక్క భక్తుల అంశలు వాళ్ళు భగవద్ సాక్షాత్తు భగవద్ అంశలము అనము వాళ్ళు జీవులు కూడా భగవంతుని యొక్క అంశలే ఆయా విషయములు వారి ఎందు ప్రధానంగా ఉన్నందువలన ఆ విశ్వక్షేనలు అంశంటానికి ఏమిటి కారణం అని అంటే మొత్తాన్ని శాసించేది ఆయనే నమ్మాళ్ళ వారి ప్రబంధాలే ఈనాటికి కూడా అందుకనే విశ్వక్ సేనులు వారు అంశం అంటారు ఇప్పుడు ఆ గ్రంథములను బట్టి వారికి వచ్చినటువంటి పేర్లు వారు రచనలను బట్టి వారు స్థాపించినటువంటి జ్ఞానాన్ని బట్టి వచ్చినటువంటి పేర్లు ఇది మొత్తం అంతటికీ కూడా విశ్వక్ సేనులు కదా వారు మొత్తం అంతటికీ ఆయనే అధిపతి అలాగే ఈయన ప్రబంధమే అన్నింటికీ అధిపతి అలా వచ్చి ఉండవచ్చు అనేది నా ఆలోచన మాత్రమేనండి దానికి ఇష్టపడిన వాళ్ళు అంగీకరించవచ్చు కానీ వాళ్ళు కాకపోవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఇక ఈ పరవాది భయంకరం ఈ అన్నన్ స్వామి ఆయన వచ్చారు తిరుమల వచ్చారు ఆ తరువాత ఆ తిరుమల వచ్చి ఇక్కడ వారి యొక్క మనవాళ్ళ మహాముందుల వారి యొక్క ఆదేశానుసారంగా రచనలు చేశారు ఏమిటంటే అష్టశ్లోకి వ్యాఖ్యానము అష్టశ్లోకి అనేది పరాశర వారు చెప్పారని చెప్పుకున్నాం మూడు మంత్రముల యొక్క అర్థములు తిరుమంత్రము అర్థము నాలుగు శ్లోకాలు ద్వై మంత్రార్థం రెండు శ్లోకాలు చర్మ చర్మశ్లోకార్థం ఒక రెండు శ్లోకాలు ఈ ఎనిమిదిని కలిసి అష్టశ్లోకి అంటారు అష్టశ్లోకి అనగానే ఇవేను అని అర్థం అన్నమాట దానికి వ్యాఖ్య రాశారు వృద్ధిస్తవం రాశారట సుప్రభాత స్తవము మంగళాశాసన ప్రబంధంబును జియ్యరు పడిననుసరించి నచ్చిన శ్లోకరూప భగవద్ ఆరాధన క్రమంబు సుప్రభాతము స్తోత్రము శాసనము ఇవన్నీ చేశారు ఇప్పటికీ తిరుమల ఎందు వీరిదే నడుస్తూ ఉంటుంది అక్కడ చాలామంది తెలియక ఎవరో పూర్వాచార్యులు అనుకుంటారు మరికొందరేమో అసలు ఇంకా వైష్ణవులే కాదన్నట్టు మాట్లాడుతుంటారు ఈ అద్వైతులు శేవులు వీళ్ళంతా అలా ఉంటుంది అక్కడ పరిస్థితి ఈ ఆచార సూక్తి ముక్తావుల్లో ఇక్కడ మనకి ఐదు వందల ఇరవై ఏడవ పేజీలో చక్కగా కనపడుతూ ఉన్నాయి ఆయన రాశారు ఇక జియ్యరు పడిని అనుసరించి జియరుపడి అని అంటే మనవాళ మహామునులు రాశారు తిరువారాధన క్రమం ఒకటి అంతకుముందు భగవద్ రామానుజులు వారు అసలు మొదట నిత్య గ్రంథం పేరుతో రాశారు దాదాపు నాలుగు గంటలు తెల్లవారుజాము నుంచి నాలుగు గంటలకు లేచి చేస్తే పన్నెండు గంటల వరకు ఎనిమిది గంటలు చేస్తే పూర్తయ్యేటటువంటిదట ఇంకా తర్వాత తర్వాత చాలామంది నంబిళ్ళ గారు ఒకటి రాశారు పరాశర భట్టర్ వారు రాశారు నంజీయర్ గారు రాశారు వేదాంత దేశకుల వారు మానసిక ఆరాధన అంటూ ఒక రెండు శ్లోకాలు ఇవన్నీ లభ్యమవుతూ ఉన్నాయి ఆ తర్వాత మనవాళ మహామునులు ఆయన రాశారు దాన్ని జీయరు పడి అంటారు తిరువారాధన చేయటానికి అదేమో ఇప్పుడు మనం క్రమం మనమంతరం చేస్తూ ఉన్నది దాదాపుగా జీయరు పడే మరి కొందరేమో ఈ తమిళపాసురాలు కలిపేసి ఇంకా చాలా చేసేస్తూ ఉంటారు చాలామంది అసలు తమిళ పాసురం కలపనిదే అసలుకి తృప్తే ఉండదు అక్కడికి పూర్తే ఉండదు వారికి ఎలాంటి వారు చాలామంది ఉన్నారు అదేం తప్పు కాదు అనుకోండి అయితే ఆ భాషని అనుసరించి అది రావచ్చు రాకపోవచ్చు నోరు తిరగవచ్చు తిరగకపోవచ్చు అలా దాని శ్లోక రూపంలో ఒక ఆరాధన క్రమం రాశారట ఈయన ఇంకా చాలా ఏకాదశి నిర్ణయము శ్రీకృష్ణ జయంతికి నిర్ణయము ఇలాంటివన్నీ కూడా రాసి ఉన్నారు వారు ఇక ఈ ఆచార సూక్తి ముక్తావులి గ్రంథము రాసినటువంటి ఆయన ఈయన మంగళగిరట ఈయన జన్మస్థలము జననీ జనకులు అలమేల్మంగా అంబూ నంబూరి వెంకట కృష్ణార్యుడు నంబూరి ఇక్కడ అసలు నంబూరు కూడా ఒక ఊరు ఉంది మరి వీరుంటే అని పేరు వచ్చిందో వీరింటి పేరును బట్టి సరే అది మనకు అంత చర్చ అవసరం లేదు గనక మంగళగిరి అని ఆయనే చెప్పాడు మంగళగిరి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఈయన శ్రీరంగా అది దివ్య దేశాలన్నీ కూడా సేవించారు ఈయన ఆ తర్వాత ప్రబంధాలు కూడా అన్ని చదివారు ఎవరెవరు చెప్పారో మళ్ళీ చివరిలో చెబుతారు ఈయనకేంటో ఒక ఆ వెనక ముందు అనేటటువంటిది లేకుండా చెబుతుంటాడు ఎక్కడో సమయానికో సందర్భానికో అది ఒక క్రమంలో కనపడలేదు ఒకటి రామానుజుల చరిత్ర అసలు చాలా వ్యత్యాసం ఉంటుంది వెనక ముందు అందుకే దీన్ని జోలికి ఎవరు రాలేరు పైగా భాష అంతా కూడా చాలా కఠినమైనటువంటిది దీర్ఘ సమాసాలు వచనాలు వస్తే పద్యాలైనా అంతే అయితే విషయం వచ్చేటప్పటికి మంచి విషయం ఉంటుంది సముద్రాన్ని మధించినట్లుగా మధించి తీసుకోవలసిన తీసుకోవాలన్నమాట దీని నుంచి అట్లయితేనే అయితేనే తెలుస్తుంటుంది ఊరికే పుస్తకం ఉన్నంత మాత్రం చేత ఏమీ అర్థం కాదు వెనక ముందు ఆ తర్వాత సిద్ధాంత విషయాలు అన్నీ కూడా చెప్పారు మహాపురుషులు ఈయన అవన్నీ కూడా మనము చదువుకున్నాం చెప్పుకున్నాం ఈ మొత్తమంతా ప్రబంధాన్ని పూర్తి చేసుకున్నాం చాలా సంతోషంగా సరే ఆయన ఇంకా చెప్పినటువంటివి ఏమిటంటే పరవాది భీకర గురు చరణాంబురు ఆశ్రితుడనుసు పరవాది భీకరుడు ఈ అన్నన్ స్వామిని ఆశ్రయించాడు ఆయన అంటే వీరు మామూలుగా అసలు వైష్ణవము అందరికీ కూడా పంచసంస్కారాలు ఈ మంత్రాలు కూడా తండ్రే చెబుతాడు ఇది ద్విజులకు కానీ బ్రాహ్మణులు గాయత్రి మంత్రం ఉపనయన సమయంలో చెప్పినట్టు ఇంకా క్షత్రియులకి వైశ్యులకి కూడా వాళ్ళు కూడా మరి ద్విజులే రెండు పుట్టుకలు కలవాళ్ళు అన్నమాట మామూలు పుట్టుక ఒకటి ఈ ఉపనయనం దీన్ని కూడా ఒక పుట్టుక అంటారు మరలా వేసుకుంటారు అక్కడ అక్కడ ఆచార్యుడు తండ్రి గాను ఆ తర్వాత గాయత్రి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని సావిత్రి అని అంటారు ఆ మంత్రం తల్లిగాను ఇంకేమేమిటో చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ సంప్రదాయానుసారంగా దాదాపుగా తండ్రి చేస్తుంటాడు ఒకవేళ తండ్రి చెయ్యలేకపోతే గొప్పవారు ఎవరైనా ఉంటే వాడి దగ్గర వాళ్ళు ద్విజులేమో అలా చేయిస్తూ ఉంటారు ఉపనయనాలు సామూహిక ఉపనయనాలు కూడా జరుగుతూ ఉంటాయి సామూహిక వివాహాలలాగా ఎక్కువ తండ్రులే చెప్తూ ఉంటారు ఆ తరువాతిక ఈ అర్థాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు వేరువేరుగా ఉంటారు ఆయన యొక్క శిష్యుడు నేను అంటూ ఉన్నాడు ఆయన మంగళగిరియందు మంచెళ్ళ వెంకటేశారుడు రామాయణాదులసగే అసలు తమ ఊరిలోనే మంచెళ్ళ వెంకటేశ ఆయన ఆయనేమో రామాయణము మొదలైనవి చెప్పారు అన్నాడు ఘనుడు కౌండిన్య వెంకట నృసింహ ద్వారక ద్వారక తిరుమల వచనభూషణ ఆదిరహస్యాదమడి ఏ ని కెరిగించే ఆ గోత్రజుడు వెంకట నరసింహాచార్యుల ద్వారకా తిరుమలలో శ్రీవచన భూషణము మొదలైన రహస్య గ్రంథాలు ఆయన చెప్పారు గురువరుడు నెలకొండపల్లి జియ్యరి దాసునకు భద్ర శిఖరి ఎందు కొరత వడకుండా తెలిపెను గురు పరంపరా ప్రభావార్థము ఆ నెలకొండపల్లి జియ్యరు అక్కడ భద్రాచలంలో ఆయన ఏం చెప్పాడు గురు పరంపరా ప్రభావము ఆళ్ళవార్లు యొక్క దివ్య చరిత్రలు తమిళంలో ఉన్నది అది గురు పరంపరా ప్రభావం దాన్ని ఆరాయిరప్పడి అని అంటారు ఆరు వేల గ్రంథం అంటారు దాంట్లో ఉన్న అర్థాలు మొత్తం దించేసాడు దీంట్లోకి ఈయన గురు పరంపరా ప్రభావం తమిళంతో మనకి పని లేకుండా అలా ఇంక ఇతర గ్రంథాలలో అన్నీ కూడా ఈయన రాసింది తర్వాత వాడు ఈయన మొత్తం అన్నీ సేకరించేసి ఇంకా పెద్దల ద్వారా విన్నవి కానీ తానికి తెలియవచ్చినంత పోతను గారు అన్నట్లుగా విన్నంత కన్నంతా తెలియవచ్చినంత అంట ఆయన మరి ఎంత గ్రంథం చేసేసాడో దాదాపుగా రెండు మూడు రెట్లు పెంచేసాడు సంస్కృతం కంటే అలాగే ఈయన కూడా ఈ ఆళ్ళవారు ఆచార్యుల యొక్క దివ్య చరిత్రలు చెప్పుకోవాలి అని అంటే ఇంత పెద్ద గ్రంథము లేదు మరి దీనికి దగ్గరికి రాలేరు చాలామంది రారు కూడాను రాలేదు కూడాను ఎందుకని అంటే చాలా కారణాలు ఉన్నాయి మొదటిది ఈయన చెప్పినటువంటి నిష్కపటము నిష్కల్మషము అయినటువంటి విషయము గుణమే ప్రధానము కులాలన్నీ కూడా చెప్పేస్తాడు ఈయన అక్కడ వరుస పెట్టి చెబుతాడు అది పెద్ద బాధ ఇక రెండవది ఏంటంటే అన్ని దీర్ఘ సమాసాలు అతి సామాన్యులకేం పెద్దగా కోరుకుడు పడవు మరి సంస్కృతం అండి సంస్కృతం అంటే ఎవరో ఒక మహాపండితులు రెండో ప్రక్కని వీటన్నిటికీ కూడా తెలుగు అనువాదాలు చేశారు చక్కగా అనువాదాలు చదువుకుంటారు చక్కగా చెబుతుంటారు మరి వీటన్నిటిని వెనక ముందు తెచ్చుకోవాలి అన్వయం చేసుకోవాలి చాలా కఠినం కనుక ఇలా అలాగే వెనక ముందు రామానుజుల వారి చరిత్ర కాదు చాలా చోట్ల వెనక ముందు ముందు వెనక ముందు ముందు వెనక వెనక ముందు చెబుతుంటాడు మరి ఏంటో అది ఆ ఒక క్రమం కనపడదు అది ఎంతో క్రమంలో పెట్టి చెప్పుకోవాలి ఈ చెప్పటానికి క్రమాన్ని పెట్టుకోవటానికి మరి ఆయన అనుగ్రహము భగవద్మానుదుల వారి అనుగ్రహము అలా ఎంతో రిస్క్ శ్రమ పడాల్సి వచ్చింది ఇట్లా క్రమ పద్ధతికి చెప్పలేదు అందరూ కూడా దాన్ని ఎట్టా ఉంటే అట్ట చెప్పుకుంటూ వెళ్ళిపోయారు నేను విన్నదంతా కూడా అలాగే ఎలా ఉంటే అలాగే చెప్పుకుంటూ వెళ్ళారు దీన్ని అలాగే విన్నా నేను అలా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని చాలా తేలిక చేసి చెప్పాలి అనే ఉద్దేశం చేత ఇలా చెప్పాను మరి ఆయన చెప్పినట్లుగా మరి ఎంతవరకు నేను దీనిని న్యాయం చేకూర్చగలిగానో మరి ఈ ముందుగా ఇంత పని చేసినందుకు మొదట కరోనాకి నమశతాలు సమర్పించి ఆ తర్వాత మా చిరంజీవి రామోజీకి ఆశీస్సులు ఇచ్చి దీన్నంతా మరి ట్యూబ్లో పెట్టి పంపించినందుకు యూట్యూబ్లో మరి టెస్ట్ ట్యూబ్ బేబీని పంపించినట్టుగా యూట్యూబ్ బేబీని చేసి పంపించేశాడు మరి మావాడు తగిన రీతిలో చాలా చిత్రాలు కూడా చేర్చి మరి ఇప్పటికి మనం చక్కగా పూర్తి చేసుకున్నాం కనుక ఆళ్ళవార్ల ఆచార్యుల భాగవతుల అనుగ్రహంతో పూర్తి చేసుకున్నాం అందరికీ వందనాలు ఈయన ఇక్కడ చెబుతాడు మరి రామానుజాచార్యులు వారికి అంకితం ఇచ్చాడు కనుక ఆయన అంకిత పద్యాలతో కూడా పూర్తి చేసుకుందాం స్వస్థ్యుతే స్వామినే భౌతపూర్ మణిమయ మందిరాయ वंदनमस्तु ते वर्णीय वज्रत्रिदंडमंडित नतिरस्त ते जगद्धित काशा परधान संसुराय अंजलिस्तु भव्यतरोध्वपुराय ज्ञान मुद्रा सकराय कमलुसीवयसधराय ब्रह्मसूत्रशिखाबंध भास्व विलसीदय भास्कर विग्रहाय प्रणतिशतमस्तु मत्कृतिपालकाया लक्ष्मीतद्धरधर्मधामबुधजालप्रेमनिष्कामसर्वक्ष्माक्षेम कृदात्मनाम सुगुणा रामा यशो भूम सत्पक्षाक्षिस्फुरणाभिरामयति सुत्रामा अघग्राम दुर्यक्ष्मात्यन्तविराम दूरगत हेयस्तोम అక్షయోక నిదాన విచక్షణ జన శైవాది జనసార్వభౌమశైవాదికు పక్ష లక్షణ లక్షిత జనహిత ప్రక్షేపణయిలక్షణలక్షుభాంగ లలిత జనహితకరమంత్రాతంత్రస్వత వనరుహదళనేత్ర వైష్ణవాంభోజమిత్ర వినికృతడమిత్ర విద్వీట్టు స్తోత్ర పాత్ర కనక గాత్ర కనకరుచిరగా కర్మవల్లవిత్ర

మహాప్రబంధంబునందు ఉత్తర భాగంబును శ్రీ వేదాంత దేశిక ప్రభావంబును తత్పుత్ర చరిత్రంబును శ్రీ వాదిభీకర విజయంబును అస్మదాచార్య వైభవంబును అలాగే ఈ రాసినటువంటి కవి శేఖరులు తల్లజులు కవి సార్వభౌములు ఇతిరాజ ఆస్థాన సిద్ధాంత పండితులు మహాపురుషులు ఉభయ వేదాంత పండితులు సర్వజ్ఞులు నంబూరి శ్రీమాన్ నంబూరి స్వామి విషయము అన్నది సర్వంబును షోల్లాసము శ్రీమతే రామానుమయక్షరపద్రష్టం మాత్రహీనంచేతు తత్సవం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్ కాయన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి ఎజ్జత్ సకలం పర నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి మరి దీంట్లో కరోమి ఎజ్జత్ అంటున్నారు కదా కరోనా ఎజ్జత్ అనుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు అంటే కరోనా సమయంలో ఎజ్జత్ ఏదేది చెప్పామో అదంతా నారాయణునికి సమర్పిస్తూ ఉన్నాము అని క్షమాసార మహాత్మాన కవయో వైష్ణవోత్తమా క్షమంతాం సాహసమిదం దాసో ఎమితి ఇది నాకు కూడా అన్వయించేదే ఆయన చెప్పారు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు క్షమాసారులు మహాత్ములు కవులు వైష్ణవోత్తములు నేను దాసుడను అని చెప్పి ఎల్లప్పుడూ కూడా నన్ను ఈ సాహసమును క్షమించండి మరి అంత చెప్పాలి అని సాహసం చేయటం సామాన్యమా ఒక్క రోజు కూడా ఏమీ ఆపకుండా ఇప్పటి వరకు ఆ గీత చెప్పినా ఆచార్య సూక్తి ముక్తావళి చెప్పినా మొత్తం ప్రబంధం అంతా కూడా అన్ని చరిత్రలను కూడా సాహసమే ఇలాంటి సాహసం చేసి చెప్పినందుకు అందరిని కూడా క్షమించమని దాసోయమితి నదా క్షమంతాం సాహసమిదం జై రామానుజా జై శ్రీరామ్